కడప పార్లమెంట్ నుండి పోటీ చేసినటువంటి శ్రీమతి షర్మిల గారు అక్కడ గణనీయమైనటువంటి ఓట్లు పొందుతున్నప్పటికీ అక్కడ గెలిచే పరిస్థితి లేదు. వారికి అక్కడ డిపాజిట్ కూడా దక్కేటువంటి పరిస్థితి లేదు. ఆవిడ సుమారు 12% ఓట్లకి పరిమితం కాబోతా ఉన్నది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ సుమారుగా 3% ఓట్లు పార్లమెంటు స్థానాల్లో చీల్చిన కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవలసినటువంటి మరో 3 స్థానాల్ని కోల్పోబోతా ఉంది. అయినప్పటికీ ఎన్డీఏ కూటమి కంటే కూడా 2-3 పార్లమెంటు స్థానాలను అధికంగా సాధించబోతా ఉంది. సుమారుగా 13-15 స్థానాలు వైఎస్ఆర్ చూపి 10-12 స్థానాలు టీడీపీ కూటమి సాధించబోతా ఉంది. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జరిగినటువంటి హోరాహోరీగా జరిగినటువంటి ఎన్నికల యొక్క ఫలితాలు జూన్4వ తేదీన ఉండబోతా ఉన్నాయి. జూన్4వ తేదీన మా ఈ ఆరా సంస్థ వైపు నుండి ప్రకటించినటువంటి పోస్ట్ పోలు నిజం కావాలని, గతంలో గత 16 సంవత్సరాల్లో అనేక ఎన్నికల్లో వాస్తవానికి ఫలితాలకు దగ్గరగా మా ఆరా సంస్థ ఏ విధంగా అయితే ఫలితాలను ప్రకటించిందో అదే స్థాయిలో ఈ ఫలితాలను ప్రకటిస్తున్నామని తెలియజేయడానికి గర్వపడతా ఉన్నాం.